నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో సంగం చరణం గచ్చామి అనే నాటకం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శివశంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచానికి దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను జిల్లా కలెక్టర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అభ్యుదయ కళా అకాడమీ వారు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఎంతో ఆసక్తిగా నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు, నర్సరావుపేట పట్టణ వాసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదిక మీరు ఎడమ వైపున ఉన్న వారందరూ దయచేసి వారి వారి ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గారు అన్నారు, నేను రెండే మాటలు మాట్లాడతాను, మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. ఒకటి తెచ్చారు, ఆయన ఎన్ని చేసినా ఆయనకు నమస్కారం పెట్టాలి, దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. కాంగ్రెస్ దీన్ని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. అబ్సల్యూట్లీ సూపర్. అండ్ అంబేద్కర్ గారిని ప్రజల్లో ఉన్నటువంటి ఒక వర్గానికో కులానికో కాకుండా చక్కగా ఆయన రాజ్యాంగ నిర్మాత కాకుండా ఆయన భారతదేశానికి చేసిన ఎన్నో సేవల్ని అన్నిటి కూడా చాలా స్పష్టంగా విపులీకరించారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. సో జగ్గిరాజు గారితో అనుబంధం 2016 నుంచి కొనసాగుతూనే ఉంది. ఇది 6 సంవత్సరాలు. సో ఇది 6వ సంవత్సరం. సో నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు పీఓగా, అలాగే ఐ థింక్ వైజాగ్లో ఒక మిస్ అయ్యాం. తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డైరెక్టర్లు కాల్ చేసినప్పుడు ఇక్కడ పాలనాడు జిల్లాలో కూడా మన సంఘం శరణంగా వచ్చామన్న నాటకం ఇక్కడ వేయగలిగాము. సో అది అన్నీ ఎన్నిసార్లు చూసినా సరే అన్నీ కూడా, అంటే టైమింగ్ కానీ సెటప్ కానీ అవన్నీ కూడా, ముఖ్యంగా ఇప్పుడు రమాబాయి గారి సీన్స్ యాడ్ చేయడం, మేము అంటే ఈవెన్ విజయవాడలో కూడా ఇంకా ఇంత డెవలప్ అవ్వు, అంటే కొన్ని లాస్ట్ క్లైమాక్స్లో ఆ ఎక్స్టెన్షన్ కానీ, మహిళలకు సంబంధించి అంబేద్కర్ గారు ఏం చేశారు, బీసీకి సంబంధించి ఏం చేశారు, అలాగే రమాబాయి జీవితం కానీ ఇవన్నీ కూడా కొంత యాడ్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే ఇదంతా ఎందుకంటే అంటే ఒకటి నాటక రంగం కళాకారుల్ని ప్రోత్సహించడం ఒకటి, రెండు అంబేద్కర్ గారి జీవితం ఇవన్నీ కూడా అంటే మనకు అందరికీ ఒక అంచనా ఒక తెలిసినప్పటికీ కూడా ఒక రూపంలో చేస్తే అది మనసుకి కట్టినట్లు ఉంటుంది, ఆకట్టుకునేటట్లు ఉంటుంది. ప్రస్తుతం తరానికి, ప్రస్తుతం పిల్లలకి ఆ రోజుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అధిగమించి అంబేద్కర్ గారి జీవితంలో ఏ విధంగా ఎదిగారు, ఏ విధంగా భారతదేశం సేవ చేశారు అన్న తెలుసుకోవడం కోసం మనం ఈ ఇటువంటి రూపకాలు ఖచ్చితంగా అంబేద్కర్ ఒక దండలు వేసి
అట్లనే మెయిన్ బజార్లో ఈ నాటకాన్ని వేసి బీసీలే ప్రత్యేకంగా వర్గాల కోసం ఈ నాటకాన్ని అడిగి వేయించుకునే స్టేజ్ ఇప్పుడు వస్తూ ఉంది. అంటే మేము ఏదైతే ఆశించామో ఐదు సంవత్సరాల తర్వాత రివ్యూ చేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తూ ఉంది. దీన్ని అన్ని ప్రాంతాలకి విస్తరింపజేయాలని అనుకుంటా ఉన్నాం. మేము ఈ నర్సరావుపేటలో ఇదే మా తొలి అడుగు. అది మురళి గారు, శివశంకర్ గారు లేదా మమ్మల్ని మాకు ఇక్కడ అడుగు పెట్టే అవకాశం ఇచ్చారు. ఇది చూసిన తర్వాత మరింత మంది ఇక్కడ విస్తరించడానికి సత్యంపల్లి ఇప్పుడు అనేక పట్టణాల్లో విస్తరించడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి తీసిగా మాకు 13-14 కూడా ఖాళీగా ఉంది. మా ప్రదర్శనలు లేవు. 15 విజయవాడ వేస్తాం, 16 అట్లా విశాఖపట్నం వరకు వెళ్ళిపోతా ఉంది. నెలకి 20-25 రోజులు ప్రదర్శనలు ఉంటాయి. ప్రజలే దీన్ని అప్పుడు చేస్తాం. ఒక్క మాటతో చెప్పాలంటే ఒక్క 2 సంవత్సరాల్లో 18 లక్షల రూపాయలు ప్రజలు ఊటీలో వేశారండి. అదే మా విషయం. మేము యాక్చువల్లీ 1 సంవత్సరమే 125 చేసిన సందర్భంగా 1 సంవత్సరం చేసి 50 ప్రదర్శనలతో ముగిద్దాం అనుకున్నాం. అట్లా సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టైంలో నిలబడి మళ్ళీ మేము నిలదొక్కునేలాగా చేశారు. జనం మమ్మల్ని అప్డేట్ చేసుకున్నట్టు అభినందనలు తెలియజేస్తూ సార్. ఓకే సార్. సార్ ఓకే సార్.